చిత్తూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సర్వేపల్లిలో ఉన్న మంచినీటి సరఫరా కేంద్రాన్ని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ బాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేయబడిన తాగునీరు అందించడానికి సర్వేపల్లిలోని నియోజకవర్గంలోని సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకుని శుద్ధి చేసి రెండు మండలాలకు తాగునీరు అందించడం కోసం మొదట విడత 4 కోట్లు రెండో విడత 5 కోట్ల రూపాయలతో అప్పటి సర్వేపల్లి శాసనసభ్యులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్మన్గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 2006లో నిర్మించడం జరిగిందని అన్నారు. అయితే దాని పూర్తి స్థాయిలో ప్రజలకు తాగునీరు అందించలేని పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయని, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్న ఆదాల్ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మరి ఆయన తాగునీరు అందించే మంచినీటి సరఫరా కేంద్రం శిథిలావస్థలో ఉంటే కనీసం అక్కడికి వెళ్ళి దానిని పరిశీలించిన దాఖలాలు కూడా లేవని మండిపడ్డారు. పై కార్యక్రమంలో రహీంబాయ్, సందీప్, శ్రీహరి, కాకిశివ, రవి, రాకేష్, హేమంత్, వంశీ, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు సురేష్ బాబు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామ పంచాయతీ B3లో సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద వెంకటాచలం మండలం, ముతుకూరు మండలం ఈ 2 మండలాలు కూడా మంచినీరు ఉచితంగా అందించేదానికి ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క పథకం కింద 2009లో మొదటి విడతగా 4 కోట్ల రూపాయలు, రెండో విడతగా 5 కోట్ల రూపాయలు, మొత్తం 9 కోట్ల రూపాయలు 2 మండలాలకి మంచినీరు అందించేదానికి ఈ యొక్క పరిశ్రమను ఏర్పాటు చేసింది. అయితే 2009లో ఆనాడు సర్వేపల్లి శాసనసభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే తల్లి కాంగ్రెస్లో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పిల్ల కాంగ్రెస్లో ఆయన ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. జెడ్పీ చైర్మన్ అయినటువంటి ఆనాడు 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఎన్నికై ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పదవులు పొందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా నేను వీళ్ళ బాధ్యతలను ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తెలీదు. ఏదైతే ఈ 2 మండలాలకి ఉచితంగా శుద్ధి చేసినటువంటి తాగునీరు అందించేటువంటి ఈ యొక్క పరిశ్రమ ఏదైతే ఉందో ఈరోజు ఇక్కడ చూస్తే 9 కోట్ల రూపాయలు 9 కోట్ల రూపాయలు ప్రజాధనం ఇక్కడ చిదురావస్థలో ఉంది. బాధ్యత లేదా మీకు? మీరు మిమ్మల్ని మీ మా కల్లిమల్ల మాటలు నమ్మి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 2 సార్లు మిమ్మల్ని గెలిపించారు. మరి మీరేం చేశారు? పెద్దలు చెప్తారు తాగే నీళ్ళలో దడ్డు ముంచడన్నట్టుగా, ఈరోజు తాగే నీళ్లు లేకుండా ఈ యొక్క 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ విధంగా చేతులు పట్టిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే ఒక్కసారి కూడా మీరు ఈ 8 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చూసిన దాఖలా లేదు. మీడియా మిత్రులు కూడా నేను అడుగుతా ఉన్నా, ఏ రోజైనా సరే ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను ఆయన గెలిపించినందుకు ఒక్కరోజు కూడా వచ్చి ఈ యొక్క పరిశ్రమ గురించి చూసిన దాఖలా లేదు. మరి ఏమయ్యా, ప్రజాధనం అనుకున్నారా? మీ ఆస్తులు అనుకున్నారా? ఈ అదే మీ ఆస్తులు అయితే వదిలేసుకుంటారా? ప్రజల సొమ్ము ఇక్కడ చూస్తే తుప్పు పట్టిపోతున్నాయి ఈ యొక్క మిషన్లతో సహా. మరి ఎందుకని? మేము జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఆనాడు తల్లి కాంగ్రెస్ లో ఉన్నారు, ఈరోజు పిల్ల కాంగ్రెస్ లో 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచి మంత్రి అయ్యారు, ఈరోజు తాగునీరు అందించాల్సిన బాధ్యత మీకు లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క సమగ్ర గ్రామీణ మంచినీటి పథకం కింద 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ, మేము జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఆనాడు తల్లి కాంగ్రెస్ లో ఉన్నారు, ఈరోజు పిల్ల కాంగ్రెస్ లో 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచి మంత్రి అయ్యారు, ఈరోజు తాగునీరు అందించాల్సిన బాధ్యత మీకు లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క సమగ్ర గ్రామీణ మంచినీటి పథకం కింద 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 మండలాలకి పైప్ లైన్ల ద్వారా పైప్ లైన్లు వేశారో, ఆ వెంటనే వారం రోజుల లోపల మీరు ఇక్కడికి వచ్చి ఈ మిషనరీస్ అన్నింటిని కూడా పరిశీలించి తాగునీరు అందించేదానికి అడుగు ముందుకు వేయాలి. అలా జరగని పక్షంలో జనసేన పార్టీ గళం ఈ నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తాం. ఏదైతే ప్రజాధనం 9 కోట్ల రూపాయలు వృధాగా నాశనం చేస్తున్నారో దీనిని మేము మాత్రం ఊరికినే పోనేం.
దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మా రెండు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తాగునీరు అందించేదానికి ఒక అడుగు ముందుకు మీరు వేసి ఈ ప్రజాధనాన్ని వృధా పోనీయకుండా వినియోగంలోకి తేవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతాము. అలా జరగని పక్షంలో మళ్ళీ చెప్తున్నాం, మీ బాధ్యతల్ని ఎప్పటికప్పుడు జనసేన పార్టీ గుర్తు చేస్తూనే ఉంది ఈ నియోజకవర్గంలో. కానీ మీరు మాత్రం చూసి చూడనట్టు అంటే నిద్రపోయే వ్యక్తిని లేపొచ్చు, నిద్రపోయినట్టు నడిచే వ్యక్తిని లేపలేము. కానీ ఈ 9 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఇక్కడ పాడైపోతున్న ప్రతి ఇది కూడా ప్రజాధనం. మేము ఇక్కడ నిలబడి నిరాహార దీక్ష అయినా చేసి, నిరసన దీక్షలు చేసి ఈ యొక్క సమగ్ర గ్రామీణ అభివృద్ధి కింద వచ్చినటువంటి ఈ 9 కోట్ల రూపాయల నిధిని ప్రతి ఒక్క కుటుంబానికి తాగునీరు అందించేదానికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేంత వరకు పోరాడతాం, జనసేన పార్టీ పోరాడుతుంది ప్రజల పక్షాన నిలబడి అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నా. మేము మీరు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ప్రతి ఒక్క జీవి కూడా తాగునీరు మంచి గాలి ఈ రెండు అవసరం. మరి అటువంటిది ఈరోజు తాగునీరు లేక ఎన్నో గ్రామాల్లో అల్లాడిపోతా ఉంటే ఎందుకని పట్టించుకోరు మీరు? దయచేసి ఇకనైనా సరే వారం నుంచి 10 రోజులు గడువిస్తున్నాం మేము, ఈ 10 రోజుల లోపల మీరు ఇక్కడికి వచ్చి పరిశీలించి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి. అలా జరగని పక్షంలో మా గళం వినిపిస్తాం వినిపిస్తాం వినిపిస్తాం. ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేంత వరకు పోరాడుతుంది జనసేన పార్టీ అని చెప్పి నేను జనసేన పార్టీ తప్పన తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.